డబుల్ బెడ్రూమ్ అంట సార్ వచ్చేయి కాకపోతే కోట్ల పబ్లిక్ ఉన్నారు కోట్ల పబ్లిక్ అంటే అంత మందికి ఎలా ఇస్తారు సార్ కొంతమంది నాకు వచ్చేయి కొంతమంది రాలేదు రానోళ్ళకి రాలేదు జహీరాబాద్ లో ఎంత మంది అమ్మ మొత్తం జనాభా ఉన్నారు కొడు కోట్ల పబ్లిక్ ఉన్నారు ఎంత మంది లెక్క పెడతారు సార్ మేడం అంటే అర్హులకు ఇవ్వాలి కదా అనేది వాళ్ళ వర్షన్ కోట్ల పబ్లిక్ అంటే కోట్ల పెడతారా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కోట్ల కడతారా ఈ ఒక 1000 కా 1000 వస్తున్నొచ్చు 1000 అంటే ఎంత మందికి ఇస్తారు ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు కొడుకులు 5 మంది కొడుకులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు రాలేదు అంతే ఇక రానంత మాత్రం వచ్చి ఇప్పుడు పెన్షన్ పైసలు 3000 2000 వస్తున్నాయి మళ్ళా ఇంకా మిగతా దరిద్ర బంధ అంటే ఇస్తామన్నారు కొంతమందికి ఇచ్చారు కొంత మళ్ళీ ఇస్తామన్నారు ఇది ఎలక్షన్ అయినాక ఇస్తామని ఆపేసారు అంతవరకు మళ్ళీ 3 లక్షల లోన్ కూడా అవి కూడా వచ్చేస్తున్నాయి 3 లక్షల లోన్ కూడా వస్తుంది మళ్ళీ ఇంకా మిగతా ఎలక్షన్ అయినా కూడా ఇస్తామన్నారు అవి కూడా సామాన్య ప్రజల లేకుంటే ఇంకా ఎవరన్నా ఒకసారి ఏమైనా అడగండి డబుల్ బెడ్రూమ్ ఎట్లా వచ్చింది ఒకసారి చెప్పు నాకైతే వాళ్ళే కాల్ చేశారు మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఈ నంబర్ పైన అన్నారు సో మేము వెళ్ళాం అన్నమాట వెళ్ళాక నమ్మ పేపర్స్ ఇచ్చారు మీకు ఇస్తామమ్మా అని భరోసా అనేది మాత్రం ఇచ్చారు ఇస్తా వచ్చింది మాకు ఆల్రెడీ అంటే వాళ్ళు ఎలా అన్నారంటే అందరికి ఫోన్ చేసి మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందమ్మా అంటే ఓకే రేపు రండి ఇక్కడ స్టేడియం దగ్గర మేము మీకు పట్టాలు ఇస్తాము అంటే మేము వెళ్ళామండి మాకైతే వచ్చింది డబుల్ బెడ్రూమ్ మా నాయనమ్మకి అయితే ఇక్కడ పింఛను అవన్నీ వస్తాయండి మాకు మళ్ళీ చేను మా వేరేళ్ళకు ఉన్నా కూడా మా పక్కన ఇంటి వాళ్ళకి కూడా రైతు బంధు పథకం అనేది కూడా వస్తుంది మాకు డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది తర్వాత కొందరికి 100000 రూపాయలు బీసీ వాళ్ళకి కూడా కొందరు మా ఫ్రెండ్స్ వాళ్ళకి లేని వాళ్ళకి కూడా వచ్చింది సో ఆల్మోస్ట్ కేసీఆర్ చేసిన పథకాల్లో 95% మాత్రం అందిందండి ఆల్మోస్ట్ అది వాళ్ళు అప్లై చేసుకోకపోవడం వాళ్ళది ఏదో ఏది దొరుకుతుంది అంటే వాళ్ళ ఆసక్తితోని వాళ్ళు అప్లై చేసుకోవాలి వాళ్ళ మిస్టేక్ ఉండి వేరేళ్ళకి మీరు చేయలేము ఎంత అప్లై చేసినా వాళ్ళు అట్లా అంటారంటే వాళ్ళ మిస్టేక్ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వచ్చాయి అర్హులకి కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవడంలో ఏదైనా ఒక ఇబ్బంది ఉందేమో అనేది వాళ్ళ వెర్షన్ లేదు మేడం ఏం ఇబ్బంది లేదు కావాలంటే ఇల్లు వరకు వచ్చి చెక్ చేసుకోండి మేడం ఇక్కడ వీళ్ళు కిరాయికి ఉన్నారా లేక సొంత ఇల్లా ఇక్కడే ఉట్టి ఇక్కడ పెరిగినరా లేక అక్కడ వచ్చిరా తెలుస్తుంది కదా మేడం అన్ని తెలుస్తాయి కదా మేడం మీరు వచ్చి ఇల్లు దాకా వచ్చి చూసుకోండి మేడం అదేం లేదు మాకు డబ్బులు కూడా రాలేదు 100000 రూపాయలకు ఇస్తామని చెప్పి అవి కూడా 6000 ఖర్చు పెట్టుకున్నాం 6 రోజులు తిరిగినాం అవి కూడా ఇవ్వలేరు ఇళ్ళలోన్ అప్లికేషన్ పెట్టినాం కానీ అవి పియ్యలేదు 100000 రూపాయలు పియ్యలేదు మేడం మాకు ఇస్తామని ఆశ పెట్టించినారు కానీ ఏమి ఇయ్యలేదు కొంత ఇంట్లో వచ్చినట్ట తుర్కోలకు వచ్చిన సుడే అంటే ఒక ఇంట్లో 5 మా ఉంటే 5 కుటుంబాలు ఉంటే 5 రావు కదా ఒకరికే వస్తాయి కదా అంటే రాలేదు మేడం తుర్కోలకే మాలసి వచ్చినాయి ఇక్కడ హిందూ తెలుగు వాళ్ళకి అయితే ఏమీ రాలేదు తుర్కోలకే ఇచ్చినారు మొత్తం కలిసి ఇల్లు వచ్చినాయి వాళ్ళకి 100000 రూపాయలు వచ్చినాయి ఉన్నోళ్ళకే ఇచ్చినారు కానీ లేని వాళ్ళకి ఇయ్యలేదు కేసీఆర్ మొన్న మీటింగ్ పెట్టిండు కానీ జర్వాద గుర్తుకు రాలేదు మళ్ళా బాగరెడ్డిపల్లి గుర్తుకు రాలేదు కానీ చౌరాసా మాత్రం గుర్తుకొచ్చింది ఓట్లు వేసి గెలిపియాలంటామా ఎట్లా గెలిపిస్తారు మేడం తిరిగి తిరిగి అక్కడ కూడా అలసిపోయిన ప్లేసులు ఇస్తామంటే అలగోల గడ్డ కూడా మస్తు తిరిగి తిరిగి అలసిపోయిన మరి అక్కడ కూడా ఇవ్వలేరు ఇప్పుడు కూడా ఒకసారి ఒక రెండోసారి అప్లికేషన్ పెట్టేసిన అసలు బెడ్రూమ్లు లేవు 100000 రూపాయలు లోను లేదు ఏది లేదు ఎక్కడ లేదు వస్తాం ఇస్తారంటే ఓడేయాలంటే ఎక్కడ వేయాలి సార్లు పోతున్నారంటే చాయ్ ఇడిచిపెట్టి అన్నం ఇడిచిపెట్టి తిరిగిన మేము ఎండలా నీళ్ళు దొరకలేదు 5 ఏళ్ల నుంచి తిరిగారా తిరిగినా మేడం తిరిగినాము ఈడ మీటింగ్ పెట్టినారు కదా ఆగు ఈడ మీటింగ్ పెట్టినారు కదా మీటింగ్ కాడ వచ్చిన వాళ్ళకు పిలిచి ఇస్తామన్నారు ఆ ఉన్నోళ్ళకే ఇచ్చినారు కానీ లేని వాళ్ళకి ఇవ్వలేదు మాకైతే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది కానీ చెందాల్సిన వాళ్ళకి చెందకుండా ఒక వర్గానికే చెందుతున్నాయనేది ప్రజల వెర్షన్ మెయిన్ ఇష్యూ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ గురించి అంటున్నారు డబుల్ బెడ్రూమ్ అనేది అందరూ అప్లై చేసుకుంటారు మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు అందరూ అప్లై చేసుకుంటారు ఒక 1000 ఇస్తే ఆ 1000కి ఎన్నో లక్షల అప్లికేషన్స్ వస్తాయి అది అంతా ఒక అప్లికేషన్స్ ని పోగు చేసి ఒక లాటరీ సిస్టమ్ ద్వారా తీస్తారు అది వాళ్ళకి వచ్చిందా వీళ్ళకి వచ్చిందా అని తీసే వాళ్ళకి కూడా తెలియదు అనమాట సో అమ్మకి రాలేదేమో నెక్స్ట్ టైం లో వస్తుందేమో ఆ ఓపిక ఉండాలి ఏదో ఒక సంక్షేమ పథకం ప్రతి కుటుంబానికి అందుతుంది కదా ఈ లాటరీ సిస్టమ్ తో మాకు ఏమీ సంబంధం లేదు లాటరీ సిస్టమ్ లో తీసేదానికి మేము బాధ్యులం కాదు అది ప్రతి ఒక్కరికి ఇది నిరంతర ప్రక్రియ ఒకరోజుతో ఆగిపోయేది కాదు ఈ ప్రభుత్వం మళ్ళీ రాదని కాదు మరి చెప్పలేము మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే అందుతాదో అందిస్తామో మేమైతే హామీ ఇవ్వలేము బట్ మా ప్రభుత్వం మా ఎమ్మెల్యే గెలిస్తే మట్టుగా ఈసారి ఇక్కడ ఉన్న ఏ మహిళలు అయితే అప్లై చేసుకున్నారో మళ్ళీ అప్లై చేసుకోండి మళ్ళీ ఇస్తాము మళ్ళీ అభివృద్ధిని మేము ఇచ్చేస్తాము కాల్ జాగలిస్తామన్నారు
ఆ ప్లేస్ లో డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళ ప్లేస్ లో ఎలాగో గృహలక్ష్మి పథకాన్ని కూడా మన కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు ఆ గృహలక్ష్మి పథకం కింద కూడా చాలా మందికి మొన్న మొదటి ఫేజ్ లో చాలా మందికి వచ్చాయి ఈ ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని పథకాలు అయితే బ్రేక్ అయ్యాయి ఆ ఎలక్షన్ కోడ్ అవ్వగానే కూడా దళిత బంధు గాని ఈ గృహలక్ష్మి గాని డబుల్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ గాని కూడాను ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా అందించే విధంగా మన ఎమ్మెల్యే మాణిక్రావు కృషి చేస్తారని సభముఖంగా కోరుకుంటున్నాను ఇది జహీరాబాద్ లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ఎన్టీవీ గెలుపే వరది స్థానికంగా ఉన్నటువంటి మహిళలందరూ చెప్పేది ఏంటంటే అపరిష్కృతంగా సమస్యలు ఉన్నాయి రోడ్లను బాగు చేయాలి అలాగే కొంతమంది అనర్హులకు సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వీళ్ళందరూ కూడా ఎన్టీవీ ద్వారా తమ సమస్యల్ని వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు ఇది జహీరాబాద్ లో ఇవాల్టి